మీకు కూడా ఇలాంటి రిజల్ట్స్ రావాలి ఇంతటి పీరియడ్లో, 100 రోజులు, 120 రోజులు, ఈ పీరియడ్లో మీకు కూడా ఇంత మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఈ వీడియో కంప్లీట్గా వినండి. విన్న తర్వాత మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టండి. ఏ పద్ధతిలో చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్పాను. సో మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూసి తర్వాత డిసైడ్ అయ్యి మీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టండి. డెఫినెట్లీగా మీకు కూడా మంచి వెయిట్ గెయిన్స్ అనేటివి 100% వస్తాయి. సో 24th March ట్రైనింగ్ ఉందండి, ఇది అయితే మిస్ అవ్వకండి. చాలామంది పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టి ప్రాపర్ గ్రోత్ రావట్లేదు, ప్రాపర్గా అనిమల్స్ మోర్టాలిటీ ఎక్కువ ఉంది, ఇలాంటి వాళ్ళందరూ మీ ఖచ్చితంగా రండి. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి, తెలుసుకొని మీ ఫార్మింగ్ని సక్సెస్ చేసుకోండి. చాలామంది వస్తారు, చాలా నేర్చుకొని వెళ్తారు, చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు. కొంతమంది అయితే 2-3 సార్లు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, 4 సార్లు అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫార్మింగ్ పెట్టాలి ముందు కూడా 2-3 సార్లు విజిట్ అయ్యి 4వసారి పెట్టి మళ్ళీ వచ్చారన్నమాట. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యున్గా నిజాయితీగా ఉంటాయి కాబట్టి వస్తారు. మీరు బాగుపడిపోతారేమో, నాకేదో స్వార్థంతో ఇట్లా చేయను. నేను చెయ్యాలనుకుని ప్యాషన్ ఉంది, చేయండి, కానీ పద్ధతి ప్రకారంగా చేయండి, సక్సెస్ అవుతారు. ఎట్లంటే అట్లా చేస్తే సక్సెస్ అవ్వక డబ్బులు పోగొట్టుకొని ఉన్న ఇంట్రెస్ట్ ప్యాషన్ మొత్తం చచ్చిపోతుంది డబ్బులు పోగొట్టుకుంటే. అది కాకూడదంటే రండి, అటెండ్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఈ ప్రోడక్ట్స్కి ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉందండి. నేను 5 ప్రోడక్ట్స్ తాపుకోవడానికి పెట్టాను. ఈ తాపుకోవడానికి 5 ప్రోడక్ట్స్లో 2 వచ్చేసి న్యాచురల్ రివార్మర్స్, ఏది ఇమ్యునో బూస్ట్ అండ్ గ్రోయిన్. ఓకే, మీరు ఆర్డర్ పెట్టే ముందు ఇది విన్న తర్వాతనే డిసైడ్ అయి పెట్టండి. మీరు ఏదో డివార్మర్ తెచ్చుకుంటారు మార్కెట్ నుంచి, చేసేస్తారు, డివార్మింగ్ అయిపోయింది అనుకుంటారు. సో అయిపోయింది అనుకుంటారు, కానీ వామ్స్ కంప్లీట్గా క్లియర్ అయ్యిండవు. అలాంటి సందర్భాల కోసమే నేను ఈ ఇమ్యునో బూస్ట్ అండ్ గ్రోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. వీటిల్లో న్యాచురల్గా డివార్మింగ్ కావాల్సిన పదార్థాలని యాడ్ చేపించా. సో అందుకని అవి 2 కంపల్సరీ. డివార్మింగ్ చేసుకున్న తర్వాత రోజు ఇమ్యునో బూస్ట్, ఆ తర్వాత రోజు గ్రోయిన్ వాడుకుంటే మ్యాక్సిమం వామ్స్ వెళ్ళిపోతాయి. అండ్ ఈ గ్రోయిన్ అండ్ ఇమ్యునో బూస్ట్ అప్పుడప్పుడు 10 రోజులకు 15 రోజులకు ఒకసారి రిపీట్ చేసుకుంటుంటే ఈ గ్యాప్లో వచ్చిన వామ్స్ కూడా తొలగిపోతాయి అన్నమాట. అప్పుడు మీ అనిమల్స్ గ్రోత్కి స్టాప్ ఉండదు. దాని తర్వాత లివర్ టానిక్ ఒక 3 రోజులు వాడాలి. ఏ దేనికి? ఆకలి పెరగడానికి, ఆకలి పెరిగి డైజెషన్ బాగుండడానికి. అది అయిపోయిన తర్వాత బయో మిల్క్ అండ్ పవర్ కింగ్ గోల్డ్ కలిపి ఒక 5 నుంచి 10 రోజులు, ఫీమేల్ అయితే కనుక 10 రోజులు, మగవి పొట్టెళ్ళు అయితే కనుక 5 రోజులు. ఎట్లా వాడుకోవాలి? 1 లీటర్కి 200 ml పవర్ కింగ్ గోల్డ్ లేదా 5 లీటర్ల కాల్షియంలో 1 లీటర్ పవర్ కింగ్ గోల్డ్ కలిపేసి మగ పొట్టెళ్ళు అయితే కనుక 5 రోజులు, గొర్రెలు అయితే కనుక 10 రోజులు వాడుకోవాలి. తర్వాత సో తొందరగా వెయిట్ గెయిన్ రావాలి, మంచి ఇదిగా తయారవ్వాలి అంటే ఈ ఫ్యాట్ ప్రూఫ్ ఫుడ్, ఈ ఫ్యాట్ ప్రూఫ్ ఫుడ్ వాడుకుంటే మీకు చాలా మంచిగా గ్రోత్ వస్తాయి. వాటితో పాటు ఇది దాని తర్వాత, ఇది దాని తర్వాత అంటే దాంతో పాటుగా సాయంత్రం పూట దానాలు కలిపి 1 జీవానికి 10 గ్రాముల ప్రకారం పెట్టుకోవాలి. మీరు క్యాల్కులేషన్ అలానే వేసుకోవాలి. ఇప్పుడు 2900 ప్యాకేజ్ మీరు తీసుకుంటే ఇవి 50 జీవాలకి 2 నెలలు తాపుకోవచ్చు అండి. ఓకే, 2900 ప్యాకేజ్, 100 జీవాలకి అయితే 1 నెలకు సరిపోతుంది. ఇంకా ఫ్యాటనింగ్ పౌడర్ అనేది ప్రతి 10 జీవాలకి 1 ప్యాకెట్ కావాలి 2 నెలల కోసం అయితే. అదే నెల కోసం అయితే అంటే 25 రోజులు వస్తుంది, 20 జీవాలకు 1 ప్యాకెట్ సరిపోతుంది. మీరు 50 జీవాలు ఉన్నాయంటే 2900 ప్యాకెట్స్ ప్లస్ ప్రతి 10 జీవాలకి 1 5 కేజీ ఫ్యాటనింగ్ పౌడర్ తీసుకుంటే మీకు 2 నెలలు వస్తుంది. ఈ 2 నెలలు వాడడం వల్ల మీకు మినిమం 10 నుంచి 15 కిలోలు బరువు పెరుగుతాయి జీవాలు. వీటి గురించి మీకు ఫీడ్బ్యాక్ కావాలంటే నా ఛానల్లో ప్రతి వీడియోలో నేను ఎవరిదో ఒక ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా పెట్టింటాను, చూడండి. పర్టికులర్గా ఒక సపరేట్ వీడియోనే చేశాను, దాంట్లో అన్ని ఫీడ్బ్యాక్సే ఉంటాయి. అంటే ఎలా వాడుకోవాలని చెప్పింది కాక కొంచెం పెద్ద వీడియో, తర్వాత 10 నిమిషాల తర్వాత నుంచి ఎంతమంది అంటే చాలామంది వాడారు, వాటిలో కొన్ని నాకు దొరికినవి పెట్టానమాట, వాళ్ళు ఎంత లాభపడ్డారు అనేసి చాలామంది ఉన్నారు. ప్రతి దాంట్లో 100% రిజల్ట్ ఉండదండి, ఎందుకంటే మిస్ అవుతారు. నేను చెప్పిన షెడ్యూల్ను మిస్ అయ్యి డివార్మింగ్ ప్రాపర్ చేసుకోక, ఇమ్యునో బూస్ట్ గ్రోయింగ్లు తీసుకోకుండా ఏదో ఉన్నాయి వాడేద్దాం చూద్దాం అనేసి అనుకుంటే రిజల్ట్ కూడా అట్లనే ఉంటుంది. సో నేను అందుకే ఒక పద్ధతి ప్రకారంగా 100% రిజల్ట్ రావడానికి ఈ షెడ్యూల్ని రెడీ చేశా. సో మీరు ఈ పద్ధతి ఫాలో అయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది, చాలామందికి వచ్చింది. అండ్ వాడే ముందు బరువు వేసుకోండి జీవాల్ని, మళ్ళీ 10 రోజుల తర్వాత బరువు వేయండి అని చెప్తాను. ఎందుకంటే మన ప్రోడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిందా లేదా, ఎందుకంటే రీసెంట్గానే ఒక పిల్లోడ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు,
మంచి రిజల్ట్ వచ్చింది. అట్లా నాకు తెలియాలి, తెలిస్తే మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇంకా ఏమైనా వామ్స్ ఉన్నాయా ఏమైనా క్లియర్ చేసుకోవాలి. బట్ 90% ఈ షెడ్యూల్ ఫాలో అయితే మీకు ఉండదండి. వాడే ముందు నన్ను డివార్మర్ అడిగి తెలుసుకొని వాడండి. చెప్పిన షెడ్యూల్, ఇవి నేను చెప్పిన షెడ్యూల్ ప్రకారం మీరు వాడితే మీకు వచ్చే లాభాలు జస్ట్ ఇవి. దీంట్లో ఓన్లీ తాపుకునే సిరప్లు ఉన్నాయండి 2900, అవి నెలకి ఒక 100 జీవాలకు సరిపోతుంది. అలా మీరు ఎవ్రీ మంత్ తాపుకుంటూ పోతే అంటే నెలకి 29 రూపాయలు ఒక్కొక్క పిల్ల మీద మీరు ఖర్చు పెట్టినట్టు, ఒక జీవం మీద, పిల్ల అని కాదు జీవం మీద. మీ మదర్స్ తల్లులు చాలా బాగుంటే పిల్లలు చాలా మంచి గ్రోత్ వస్తాయి. అండ్ ఇయర్కి 12 నెలలు కాకపోతే 14 నెలల్లో 2 పిల్లలు ఖచ్చితంగా ఇస్తాయి. మేకల్లో ఇంకా ఎక్కువ పిల్లలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్యాటనింగ్ పౌడర్ యూస్ చేయడం వల్ల, దాంతోపాటు ఈ 2900 ప్యాక్తో పాటు ఫ్యాటనింగ్ పౌడర్ యూస్ చేయడం వల్ల 2 నెలల్లో మీకు యానిమల్స్ 15 కిలోస్ వెయిట్ గెయిన్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అంతా డిపెండ్ అయింది ఏంటంటే మేత మంచిగా ఉండాలి, మీరు పెట్టే మేత మంచిగా ఉండాలి ఫస్ట్. ఓకే, తర్వాత కరెక్ట్గా వామ్స్ క్లియర్ చేసుకొని మన ప్రోడక్ట్స్ వాడితే, అవుట్ గ్రేజింగ్ వాళ్ళకు కంపల్సరీగా వామ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అదే స్టాల్ ఫీడింగ్ వాళ్ళకు డివామింగ్ ఒక్కసారి చేసి మిగతా మళ్ళీ డివామింగ్ చేయని అవసరం లేకుండా మన ప్రోడక్ట్స్తోనే కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు అడగండి, క్లియర్ చేస్తా. యాక్చువల్లీ మేము ఇంతకుముందు 2-3 ట్రైనింగ్ అటెండ్ కూడా చేసాము, కానీ మాకు అక్కడ డిజీజెస్ గురించి కానీ ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అలాంటి వాటికి మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇక్కడికి వచ్చిన కలీగ్స్ కూడా వాళ్ళు కొత్త ప్రాబ్లమ్స్ ఇనిషియేట్ చేయడం, దాని ద్వారా అర్షద్ గారి దగ్గర నుంచి సమాధానం తెలుసుకోవడం ఓవరాల్గా మాకు చాలా బాగుంది. సో ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి లేదంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మా సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయవచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్, మాకు ముందు ఏమీ తెలీదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది, ఓకే ఏం చేయాలి ఏం చేయకూడదు అని. బాగుంది. నాకు చాలా బేసిక్ డౌట్స్ ఉండే, సో అన్నీ ఏవైతే రాసుకుని వచ్చినానో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది, ఏం చేయాలి నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది, అండ్ వ్యాక్సినేషన్ ఎలా వేసుకోవాలి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీకు చాలా నాలెడ్జ్ ఉంది రియలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అసలు నేను ఫస్ట్ పెట్టాలనుకున్నప్పుడు అసలు పెట్టగలుగుతామా, అసలు పెడితే చెడైపోతామని చెప్పి చాలా భయం ఉండేది. మీ వీడియోస్ చూసి నాకు తెలిసి నేను ఇక్కడ కూర్చుని మీ మాటలు ఏం విన్నానో, మీరు ఇక్కడ చెప్పింది వీడియోస్ 90% మీ ఈ వీడియోస్లో మీ వీడియోస్ చూసి ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది, ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఏం ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతా. థ్యాంక్ యూ. ఫస్ట్ మేము పెట్టినామంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ హర్షద్ సార్ యూట్యూబ్ చూసిన నుంచి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము నడపగలుగుతామని, ట్రీట్మెంట్ నడపగలమని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకసారి ట్రైనింగ్ వచ్చి చూద్దామంటే ఇక్కడే వ్యాక్సిన్ గురించి, మేనేజ్మెంట్ గురించి, డివార్మింగ్ గురించి అది మొత్తం క్లియర్గా మాకు అర్థమైంది. ఇప్పుడు ఇంకా మేము ఒక 200 అనిమల్స్ పెంచాలన్న కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది, ఇంకా ట్రై చేస్తామని. హర్షద్ గారికి థ్యాంక్ యూ. ట్రైనింగ్ బాగుంది సార్, అండ్ మనీ మేనేజ్మెంట్ నుంచి వ్యాక్సినేషన్ వరకు ప్రతిదీ మేము ఏదైతే మిస్టేక్ చేస్తున్నామో ఆ మిస్టేక్ని చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ ఫర్ హర్షద్ సార్, చాలా బాగుంది. ఓవరాల్గా ట్రైనింగ్ బాగా జరిగింది సార్, ఇవాళ ఫ్యాటింగ్ అనుభవం ఉన్నా కానీ కొన్ని మిస్టేక్స్ దీని ద్వారా తెలిసిపోయాను నాకు. ఇంకా నేను ఫర్దర్గా మళ్ళీ ఫ్యాటింగ్ చేయాలన్నా బీడింగ్ చేయాలన్నా, బీడింగ్ ఇంట్రెస్ట్ జరిగింది ఇప్పుడు మీరు చెప్పిన విషయం వల్ల. ఇంకేదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలని ధైర్యం వచ్చి నాకు, ఖచ్చితంగా నేను నెగ్గలుదని నా నమ్మకం వచ్చింది ట్రైనింగ్ ద్వారా నాకు. మీరైతే చెప్తే నా దగ్గర ఆల్రెడీ 100 జీవాలు ఉన్నాయి, కానీ నాకు అసలు బయట 3 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఫాలో అవుతున్నా. ఈ సంవత్సరం ట్రైనింగ్ గురించి కావాలి కావాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, ఈరోజు దొరికింది ట్రైనింగ్ సార్. హర్షద్ అన్న థ్యాంక్ యూ అన్న. హాయ్, నా పేరు నారాయణ. నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ఫామ్స్ తిరిగా, అలాగే చాలా వీడియోస్ చూసా, యూట్యూబ్లో వీడియోస్ చూసా, కానీ ఫస్ట్ టైం హర్షద్ అన్న చెప్పిన తర్వాత ఇది నాకు జెన్యున్గా అనిపించింది. సో తర్వాత ఆల్రెడీ ఫస్ట్ టైం క్లాస్కి వచ్చాయి, నేను సెకండ్ టైం క్లాస్కి వచ్చాను. స్టార్టింగ్ అన్న క్లాస్కి వచ్చిన తర్వాతే నేను యానిమల్ స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు గైడ్ చేస్తూనే, నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మళ్ళీ ఇప్పుడు ఫామ్కి వచ్చాను. ఇప్పుడు నేనైతే లాస్ట్ టైం మిస్ అయ్యా, ఏమైతే సరిగ్గా వినలేదు, ఏమైతే మిస్ అయ్యాను, మరి సెకండ్ టైం ఇప్పుడు విన్నాను, చాలా తెలుసుకున్నాను. ఇఫ్ ఎనీ వన్ ఫాలోస్ డెఫినెట్లీ సక్సెస్. హర్షద్ బాయ్, థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ కావాలి. నమస్తే, రవీంద్రారెడ్డి, కర్ణాటక నుండి వచ్చాను. బేసికలీ ఐ యామ్ ఏ